అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? ఆదంపూర్ డివిజన్లో ప్రాజెక్ట్ టైగర్, ఆదంపూర్ డివిజన్లో ఆత్మకూరు రేంజ్ పరిధిలోని ఆత్మకూరు మరియు గుమ్మడాపురం సెక్షన్స్ పరిధిలో ఈ నెల ఫిబ్రవరి 25వ తారీఖున మాకు వచ్చిన కెమెరా ట్రాప్స్ ఇమేజెస్ ప్రకారం ఒక ఆడపులికి నడుము భాగంలో ఉచ్చుబడి కొంచెం గాయపడినట్లుగా నిర్ధారణ అయింది. ఆ రోజు నుంచి అంటే ఫిబ్రవరి 25 నుంచి కూడా మేము ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి మన FDPT గారైన శ్రీ BNN మూర్తి గారు, IFS గారు మరియు DFO ఆత్మకూరు వారు శ్రీ అలన్ శాంక్టారన్ IFS గారు వారి ఆధ్వర్యంలో ఒక రెస్క్యూ టీం ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్న మా యొక్క ఉన్నతాధికారులు, మా యొక్క ఈ సిబ్బంది ప్లస్ మా NSDR యొక్క ఇద్దరు వెటర్నరీ డాక్టర్లు, అలాగే మహారాష్ట్ర నుంచి రాబడిన 5 మంది రెస్క్యూ టీమ్ మెంబర్సు మరియు మా రెగ్యులర్ సిబ్బంది, ప్రొటెక్షన్ వాచర్స్ అందరూ కూడా సుమారు 50 మంది ఒక టీమ్గా ఏర్పడి ఫిబ్రవరి 25 నుంచి కూడా మేము రెస్క్యూ ఆపరేషన్ స్టార్ట్ చేసాం. రాత్రి పగలు కూడా మొత్తము అక్కడ ముసలమడుగు, గుమ్మడాపురం, శివపురం, కొత్తపల్లి ఈ ఫారెస్ట్ పరిధిలో అది తిరుగుతున్నట్టు నిర్ధారించుకొని కెమెరా ట్రాప్స్ సుమారు 60 కెమెరా ట్రాప్స్ మొత్తం ఏరియాలో ఇన్స్టాల్ చేసి 2 డ్రోన్ల సహాయంతో మరియు మనుషులు మేమందరూ కూడా కూంబింగ్ బై వాక్ కూంబింగ్ చేసుకుంటూ ఒక పగ్మార్క్స్ను ట్రేస్ అవుట్ చేస్తూ రెస్క్యూ ఆపరేషన్ చేశాము. చివరకు ఈరోజు అనగా 25 మార్చి తెల్లవారుజామున సుమారు 5 గంటల ప్రాంతంలో కొత్తపల్లి అటవీ ప్రాంతంలో ఆ యొక్క పులిని గుర్తించి దానికి వెటర్నరీ డాక్టర్ల ద్వారా ఇంజెక్షన్ ద్వారా మత్తు ఇచ్చి ఆ యొక్క పడిన ఉచ్చును రిమూవ్ చేయడం జరిగింది. మరియు వెంటనే దానికి వెటర్నరీ డాక్టర్లతో వాళ్ళు ప్రథమ చికిత్స చేసి సంరక్షించడం జరిగింది. ఆరోగ్య పరిస్థితి చాలా బాగుంది, హుషారుగా ఉంది, ఏం ప్రాబ్లం లేదు. అది వెటర్నరీ డాక్టర్ల సంరక్షణలోనే ఉంది, హెల్తీగా ఉంది. ఇప్పుడు తీసుకెళ్ళడం లేదు, ఇక్కడే దాన్ని ఒక ఉంది, మా సంరక్షణలోనే ఉంది. ఏజీ సుమారు 3 ఏళ్ళు ఉంది ఆడపులి. దానికి ఒక సిస్టమ్ ఉంది, మేము మేమరు కూడా దాని గురించి మాట్లాడేదానికి అవకాశం లేదు. మాకు తెలిసిన వెంటనే మా డిప్యూటీ డైరెక్టర్ FD గారు, అటు తర్వాత PCCF, సెంట్రల్ గవర్నమెంట్లో NTCA వాళ్ళకి తెలియజేసి ప్రతి విషయం కూడా వాళ్ళ గైడ్ లైన్స్ ప్రకారమే మేము చేయాలి. అందువల్లనే దీన్ని గోప్యంగా ఉంచడం జరిగింది. దానికి డిస్టర్బెన్స్ లేకుండా, అంటే ఇంకెవరైనా విలేజర్స్ కానీ ఎవరైనా వచ్చి డిస్టర్బెన్స్ చేస్తారని ఎవరిని పోనీయకుండా మేము కూడా లిమిటెడ్గా ఫారెస్ట్ లేకపోతూ డిస్టర్బెన్స్ లేకుండా రెస్క్యూ ఆపరేషన్ కంప్లీట్ చేశాం. రీసెంటే అది వేటగాళ్ళ ఉచ్చు బహుశా ఎక్కడ పడిందో తెలియదు, పొలాల్లో అంటే అటవీ సమీప పొలాల్లో ఉండొచ్చు, లేదంటే ఇంకెక్కడైనా ఉండొచ్చు. అది ఇతర జంతువులకి దేనికన్నా అడవి పందులకు కానీ దుప్పులు కానీ వేసింది కూడా ఉండొచ్చు. బై మిస్టేక్ ఇది పోయి దీన్ని నడుముకు తగులుకొని లాక్కునింది, అలాగే ప్రాసెస్లో కొంతవరకు గాయమైంది, అది కూడా క్యూర్ అయిపోతుందని మన వెటర్నరీ డాక్టర్లు చెప్తున్నారు, ట్రీట్మెంట్ చేస్తున్నారు. ఏమన్నా ప్రాణాపాయం? ఏం లేదు, చాలా హుషారుగా ఉంది. దీనికి సంబంధించిన విజువల్స్ కూడా మేము ఇప్పుడు ఉన్నవారికి ప్రెస్కి రిలీజ్ చేశాము. ఇంకా మీదట ఏదన్నా కూడా మేము NTCA వాళ్ళ పర్మిషన్ తీసుకొని చేయాలి.
విజువల్స్ ఇప్పుడేం తీయలేదు మేము. సార్ 10 రోజులు రెస్క్యూ ఆపరేషన్లో సుమారు 50 మంది పాల్గొని ఒక పులిని ప్రాణాలు కాపాడినారు, ఏ విధంగా ఫీల్ అవుతున్నారు సార్? చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.